పది గంటల నుండి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఆందోళనలు. రాష్ట్ర రుణమాఫీ అమలు అంటే రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయని డిమాండ్ చేస్తూ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పాదప కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు అయితే జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర బంద్కు అయితే పిలుపునివ్వబోతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ చేస్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు అన్నీ మోయించేస్తారన్నమాట. 2018 ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు అన్ని రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన అమలు చేయకపోవడంతో రైతులకు లక్ష రుణమాఫీలో అంటే రూపాయలలోపు ఉన్న అన్ని రుణాలు మాఫీ చేసేంతవరకు భాజపా పోరాటం చేస్తుందని చెప్పేసి ప్రకటించారు. ఎన్నికల హామీ నెరవేరే అంటే మేరకు రెండు పడకల గదులు ఇళ్లను కూడా నిర్మించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భాజపా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నారన్నమాట. హైదరాబాద్ నగరం సహా అన్ని చోట్ల పేదలకు రెండు పడకల ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25 ఇందిరా పార్క్ వద్ద కూడా నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నారు. అయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నాడు ఈ నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మ్యాక్సిమం చాలా ప్రాంతాలు వీరు చేసే అన్ని ఏరియాల్లో కూడా షాపులన్నీ కూడా మోయిస్తారనమాట. అయితే స్కూళ్ళు కాలేజీలు మోయిస్తారనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మ్యాక్సిమం మరి స్కూళ్ళు కాలేజీలు అయితే వీరైతే మోయించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే వీడియో రూపాయలు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.